మాలాంటి వాళ్ళు ఇలాంటి విషయాల్ని చెప్తూనే వస్తున్నారు. కానీ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ ఏ విజ్ఞాని ఇప్పుడున్న ప్రస్తుత ఆహార పదార్థాల నుంచే మన రోగాలు వస్తున్నాయి, దీనికి ప్రత్యామ్నాయంగా పర్యాయంగా మనం వేరే ఆహార పదార్థాలను ఎంచుకోవాలి, ఆ పదార్థాల మూలకంగా మనందరి ఆరోగ్యాలు సరిపడతాయి, ఆరోగ్యాల్ని మనమై మనం నాశనం చేసుకుంటున్నాము. మనమై మనం అంటే ఎవరు? ఆయన చెప్పినట్టు రైతులు ఇది పండించండి అంటే అది పండిస్తున్నారు, వాళ్ళకి తెలియదు విషయాలు. ఏదో 4 కాసులు వస్తాయంటే దాని వైపు మొగ్గు చూపుతారు. ఇప్పుడు విజయవాడ అటువైపు వెళ్తే ఆ డెల్టా ప్రాంతంలో అక్కడ నీళ్లు బాగా ఉన్నాయని అందరూ అరటి 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 అని పండిస్తున్నారు. అరటి పళ్ళు చాలా మంచివి అని చెప్తున్నారు. కానీ అరటి పళ్ళని ఎందుకు వాడుతున్నారు తెలుసా మీకు? అరటి పళ్ళని ఎందుకు వాడుతున్నారు? అందరూ కూర్చొని అరటి పళ్ళు తినట్లేదు, ఏం చేస్తున్నారు చెప్పండి? ఒక్కరికైనా తెలిసి ఉంటుంది ఈ విషయం. సారాయి తయారు చేస్తున్నా. అలాగే మొట్టమొదట్లో మన దేశంలోనే ప్రపంచంలో ఎక్కడా ఈ విషయం తెలియని సమయంలో, అంటే 200, 300, 400 సంవత్సరాల క్రితమే ప్రపంచానికి అంతటికీ అసూయ పడేటట్టు తాటి చెట్ల నుంచి, ఈత చెట్ల నుంచి బెల్లం తయారు చేసేవారు. తీపి పదార్థం అంటే భారతదేశం ఇంకెక్కడ దొరికేది కాదు. అద్భుతమైన పర్యావరణానికి పూరకమైన తీపి పదార్థాన్ని తయారు చేసే విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు ఆ చెరకు అనే పదార్థం అడవుల్లో ఎక్కడో అరుదుగా పెరిగే ఒక గడ్డి పూచకు చెందిన జాతి, దాన్ని పట్టుకొచ్చి నల్లవాళ్ళని బానిసలుగా మార్చి షుగర్ ఎస్టేట్స్ తయారు చేసి చక్కెరను దాని నుంచి మొదలు పెట్టించి మొత్తం భారతదేశంలో తయారవుతున్న ఈ తీపి పదార్థాన్ని విలువ లేకుండా చేసి ప్రపంచమంతా ఇప్పుడు చక్కెర కోసం ఆరాటపడేట్టు చేసుకున్న, అంటే షుగర్ ఎస్టేట్, ఈ కన్ఫెక్షనరీ అడిక్షన్ ఆఫ్ బ్రిటిష్ పీపుల్ ట్రాన్స్ఫార్మ్డ్ ద హోల్ వరల్డ్ ఇంటూ ఈ షుగర్ అడిక్షన్కు మొదలైంది. కానీ ఇందులో ఉన్న అవైజ్ఞానికత ఏమిటి అని ఇంతవరకు ప్రపంచంలో ఒక్క శాస్త్రజ్ఞుడు చెప్పేదానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఈ విజ్ఞానులందరూ ఈ కంపెనీల చేతుల్లో తోలుబొమ్మలుగా మారి కూర్చున్నారు గడిచిన 200 సంవత్సరాల నుంచి. చక్కెర చివరిగా ప్రతి ఒక్క జీవి శక్తి సంపాదించాలంటే గ్లూకోజ్గా మారుతుంది. అంటే మన పచననాళంలో చివరి పదార్థంగా 108 జీవరసాయనిక క్రియల అంత్య పదార్థం అది. అంటే ఇంకా చక్కెర అయింది అంటే చిన్న పెగుల్లో నుంచి రక్తంలోకి పీల్చుకుంటూ గ్లూకోజ్గా మారిపోతుంది. ఆ గ్లూకోజ్ జీవకోశంలోకి వెళ్ళి ఆమ్లజనకంతో కలిసి భస్మం కావింపబడి ఇంగాలామ్లంగా మారి మనకు శక్తి వస్తుందన్నమాట. అంటే ప్రతి ఒక్క జీవక్రియకు మూలం ఈ గ్లూకోజ్. అంటే చివరి పదార్థంగా మన రక్తంలోకి వెళ్ళవలసిన పదార్థాన్ని, ఆ అంత్య పదార్థాన్ని మొత్తం ప్రపంచమంతా పెద్ద ప్రమాణంలో దీన్ని తయారు చేస్తున్నారు. ఎంత తయారు చేస్తున్నారు అంటే డ్యాములు కట్టి ఇలాంటి పెద్ద పెద్ద ఇంజనీర్లు అందరూ కలిసి, సారీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సార్, వాళ్లకు తెలియదు ఎందుకు కడుతున్నాము అని. కట్టారు, నీళ్లు కడతారా మీరు ఇంజనీర్లు ఇంత మటుకు చేయలేరా అంటే పనిలో దిగబడి రాత్రి పగలు 24 గంటలు పనిచేసి కష్టపడి డ్యాములు కట్టి చూడండి నీళ్లు కోరారు మీరు, ఇస్తున్నాం తీసుకోండి అన్నారు. ఆ ఇచ్చిన నీళ్లతో ఈ చక్కెర ఎస్టేట్లను తయారు చేశారు. మా
నా దేశంలోనే కొన్ని డ్యాములు కడితే మొత్తం ఇప్పుడు భారతదేశంలో 48 లక్షల టన్నుల చక్కెర తయారవుతుంది ప్రతి సంవత్సరం. 48 లక్ష టన్స్ ప్రతి ఒక్కడి నోట్లోనూ వేస్తున్నాం. పొద్దుటి నుంచి రాత్రి వరకు అది ఎంత చక్కెర నోట్లోకి వెళ్తుందంటే సగటు మానవుని నోటిలోకి ఇప్పుడు ప్రస్తుతం 28 గ్రాములు చక్కెర నేరుగా వెళ్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.